అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తూ కనీస వేతనం లభించినటువంటి వందల మంది నిజామాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను వస్తున్నానని తెలిసి రావటం జరిగింది. అంటే అర్థమేం ఏం సూచిస్తుందంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పేదవాడి సమస్యలు అలాగే ఉన్నాయి. పేదవాడి సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమైనా సరే, లేదా రాష్ట్రాల్లో ఉన్న ఆయా పార్టీల ప్రభుత్వాలు ఏమైనా సరే, పేదవాడిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఆ బడ్జెట్లో ప్రతి పేదవాడికి ఏమందుతుంది అని చూడకుండా కేవలం లెక్కలేసి ఈ సంస్థకి ఎంత, లేదా ఈ రంగానికి ఎంత, విద్యా రంగానికి ఎంత, లేదా వైద్య రంగానికి ఎంత, పారిశ్రామిక రంగానికి ఎంత, రోడ్లకి ఎంత, ఇట్లా లెక్కలేస్తూ ఉన్నాను. తప్పులే అంత, అది అందులో తప్పు ఉందని నేనేమా. అందులో కొద్ది కొద్దిగా ఇండైరెక్ట్గా మనందరికీ వస్తుంది, కానీ డైరెక్ట్గా రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ క్రమంలోనే మొన్న అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేశాను. ఇవాళ దేశంలో అయితే 30 లక్షల కోట్లు, 25 నుంచి 30 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు నరేంద్ర మోడీ పన్నులు రద్దు చేసి తగ్గించాడు. అదేవిధంగా పాత బకాయిలు 16 లక్షల కోట్లు రద్దు చేశాడు నరేంద్ర మోడీ. కానీ పేదవాడికి మాత్రం అదే పత్రంలో రాష్ట్రాల్లో కూడా మన అసెంబ్లీ చూసాం, ఏం కావాలో అడగరు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ పేదవాడికి ఇది కావాలని అడగరు. కేవలం ప్రభుత్వాన్ని నువ్వేం చేసావు, వాడు వచ్చి నిన్ను గమ్మని వచ్చాడు, నిన్ను గమ్మని వచ్చిన వాటి మీద రోజు వీళ్ళు అటాక్ చేయటం మొదలెట్టారు. మరి వాళ్ళైనా వాళ్ళైనా సహనంగా మొన్న ఒక ఆయన మాట్లాడాడు, అమ్మ నా కొడకల్లారా తోదేస్తా, సహనం కోల్పోవద్దు. అసెంబ్లీ అంటే కావాలని అడుగుతుంది ఫలానా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అడుగుతున్నాడు, అందుకని కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే మా పేదవాళ్ళ తరపున మాట్లాడతారని ఒక భావన వచ్చింది. ఆ క్రమంలోనే దాదాపు ఎన్నో 150 పైగా సంఘాలు నాకు వచ్చిన అన్ని ప్రస్తావన చేయలేకపోయినా ప్రతి సంఘాన్ని గురించి, ప్రతి పేదవాడి గురించి కొంత మాట్లాడటం జరిగింది. నేను ఇందాక చెప్పింది బడ్జెట్లో వాళ్ళకి తక్కువ ఖర్చుతో 2 కోట్ల మందికి ఉపయోగం జరిగే విధంగా చేయవచ్చు. వాళ్ళు మీరందరూ అసంఘటిత రంగం ఉంది, చాలామందికి పిఎఫ్ కూడా వస్తుంది, కానీ మినిమం వేజ్ లేదు. మినిమం వేజ్ అంటే ఎంత, 19,000 నుంచి 21,000 అంతే, పెద్ద ఇదేం కాదు. ఆ వేజ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెకండ్ డే అయినా ఉన్నారు, వాళ్ళకి వస్తున్నప్పటికి కూడా వాళ్ళు అనేక ఏళ్ళ నుంచి చూసిన వాళ్ళకి కొద్ది రెగ్యులర్ చేస్తే అందులోనే ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా అందులో పేర్లు పెడగొడతారు, ఒకే రకమైన పని చేయించుకుంటారు. ఒకటి కాంట్రాక్ట్ కార్మికులు అంటాడు, ఒకటి అవుట్ సోర్సింగ్ అంటాడు, ఒకటి పర్మనెంట్ అంటాడు. అంటే కార్మికులు దోపిడీ చేయటం కోసం అనేక పేర్లు కనిపెట్టి ఆ విధంగా దోపిడీ చేస్తున్నారు. అందుకని నేను మా పత్రికా మిత్రుల ద్వారా మరొకసారి నేను ప్రస్తావన చేసింది ఏంటంటే, అసంఘటిత రంగ కార్మికులు దాదాపు 2 కోట్ల మంది పైన ఉన్నారు, వాళ్ళందరికీ కనీస వేతనం వచ్చే విధంగా జీవో 20, 21, 22, 23, 24, 25 వీటన్నింటినీ గెజెట్లో వేసి, తద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు చేయలేని పనులు వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. చాలామందికి ఇప్పుడు కూడా నెలకి ఫస్ట్ తారీఖు జీతాలు చాలామందికి ఇంకా అసంఘటిత రంగం అంటే అంగన్వాడీలు లేకపోతే ఈ మధ్య కొంత వేసినట్లు ఉన్నారు. అది కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండే విధంగా చేయాలి. ఆ విధంగా కొంత ప్రభుత్వం పేదవాళ్ళ ఆశల్ని నెరవేర్చే విధంగా చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీగా మేము మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా పేదవాడి ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పేదవాడి తరపునే మేము ఉంటాం, అసంఘటిత రంగం తరపునే ఉంటాం, అమాధ్యుల తరపున ఉంటాం, ఊర్చేవాడి తరపున ఉంటాం, మోటలు పోసేవాడి తరపున ఉంటాం, లేకపోతే అంగన్వాడీల తరపున ఉంటాం, మధ్యాహ్న భోజనం అమ్మే వండేవాళ్ళ తరపున ఉంటాం, అచ్చమైనటువంటి పేదవాళ్ళ తరపున ఉండే జెండా ఎర్ర జెండాగా పేదవాడు గొంతునాడ వినిపిస్తాం.
ఇది అసెంబ్లీలో మీరు కూడా చూశారు. ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నాకు అనేక అంశాలు తీసుకొచ్చాను. తక్షణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పేదవాళ్ళందరూ కూడా డైరెక్ట్గా మీరు ఆ జీవోలు ఆమోదించండి, ప్రతి కార్మికుడు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇండైరెక్ట్గా సహాయం కాదు, ఇండైరెక్ట్గా చేసేది కాదు. బడ్జెట్ ఎవరికి లెక్కది? దీనికి విద్యకు ఎంత పెడుతున్నాం, అది పెడుతున్నాం, అవసరమే చాలదు, ఎట్లయితే చాలదు, పేదవాడికి అందట్లేదు అక్కడ కూడా. అది ఉంటూ పేదవాడికి మేమేమడుగుతున్నాం, ఉచిత విద్య అందించమంటున్నాం. వాడు ఎంత చదివితే అంత, అసలు ఉచిత విద్య అందించమంటున్నాం, ఉచిత వైద్యం ఇవ్వమంటున్నాం, ఎంత జబ్బు వచ్చినా సరే వైద్యం ఇవ్వమంటున్నాం. 10 లక్షలు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ పేరు, ఆ డబ్బులు చాలడం లేదు. పెద్ద జబ్బు వచ్చిందని లివరో కిడ్నీయో లేకపోతే క్యాన్సరో, ఇప్పుడు ఆ జబ్బులు ఎక్కువైంది, మధ్యలో బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒకళ్ళు బయటకు పంపిస్తుంటే నేను ఫోన్ చేశాను, కాదా వాళ్ళు వాడిచ్చే డబ్బులు అందట్లేదు, వీళ్ళు పెట్టుకోలేదు, ఆ విధంగా బయటకు పంపిస్తున్నారు. ఒకవేళ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినా చాలా లేదు, ఆ డబ్బు చాలా మంది పంపిస్తున్నారు. అందుకే నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, విద్య వైద్యం ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి. అలాగే ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు లేని వాళ్ళందరినీ కూడా గుర్తించి సంఘాల వారికి ఇట్లా చేతి పనులు చేసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ ప్రాధాన్యత మీ అందరికి ఇవ్వాలి. కూర్చే వాళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వ్యక్తిగతంగా బడ్జెట్ కానీ డబ్బులు కానీ కేటాయింపులు జరిగితే పేదవాళ్ళకు న్యాయం దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ మధ్య దేశంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తగిన అన్ని చోట్ల గుణపాఠం చెప్పారు కానీ ఇక్కడ గెలిపించారు విచిత్రం. రా దేశంలోనే తగ్గింది, బీజేపీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ, ఇక్కడ గెలిపించే చోటకు వచ్చే చెప్తున్నాను నేను, అత్యంత ప్రమాదం. పేదవాడిని చూడటం బీజేపీ, అదానీ అంబానీలనే చూస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చూస్తారు. పేదవాడికి 10 గంటలను పెంచుతున్నారు, పేదవాడికి ఉన్న కార్మిక చట్టాలను తీసేస్తున్నారు, అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. అటువంటి ప్రమాదకరమైన బీజేపీ తను నిలబడటం కోసం దేవుడి పేరు ఉపయోగించుకుని మతం పేరు ఉపయోగించుకుంటూ తద్వారా ఓట్లను పొంది ఆ విధంగా పేదవాడి ద్వారా మంచి చేసి ఓటు కోసం కాదు, దేవుడి పేరు చెప్పి ఓట్లు తీసుకుని ధనవంతునికి మేలు చేసేటువంటి పాలన నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఓట్లేము మనై, పేరేమో దేవుడిది, ఫలితమేమో అదానీ అంబానీ, కొద్దిగా మిగిలి ఉంటే వీళ్ళకి నరేంద్ర మోడీ అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ. కాబట్టి ఆ విధానాన్ని మనం, మీరు బాగా పేదవాళ్ళు, మనం మీరు కూడా వేసి ఉంటారు ఓట్లు, జాగ్రత్తగా ఆలోచన చేయమని కోరుతున్నాను. అది అత్యంత ప్రమాదం. మన అందరూ ముస్లిం సోదరి మండలి వచ్చారు, హిందువులు వచ్చారు, దళితులు వచ్చారు, అన్ని కులాలు చోట కూర్చున్నాం, కానీ ఎప్పుడు లేని విధంగా చీలికి పెడుతున్నాం ఒకటి. రెండోది, ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాయింట్ పాత్రికను కూడా నోట్ చేసుకోమని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, ఆ నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులు అంటే టీచర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, ఎవరైనా కానీ ప్రభుత్వ సర్వీస్ అంటారు వాళ్ళు, వాళ్ళు ఇక లాఠీ పట్టుకోవచ్చు, కాకి నిక్కరేసుకోవచ్చు, బన్నీలు వేసుకుని వాళ్ళ ఆర్ఎస్ఎస్ ర్యాలీలు జరుగుతాయి, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇది ఎక్కడన్నా అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇటువంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా తయారు చేస్తున్నారు. ఇది చాలా చాలా ఈ దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పనికి నరేంద్ర మోడీ పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దాన్ని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా అన్ని పార్టీల్లో అన్ని పార్టీలు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మా దగ్గర కేటీపీఎస్ ఉంది, నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటానంటే వాళ్ళు ఉద్యోగం తీసేస్తాడు, రాజకీయాల్లో ఎట్లా పోతాం, మరి వాళ్ళకైతే ఇప్పుడు ఉంది. అందువలన మతం పేరుతో విభజన చేయటమే కాకుండా ఉద్యోగస్తుల మధ్య కూడా చీలికలు తీసుకొచ్చి, ఇవాడు ఆర్ఎస్ఎస్ అని ముద్రంటే చాలు, ఇవి పని చేయకపోయిన పర్లేదని అందరూ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ సంఘం మనకి ఏఐటీసీలాగా, ఆ విధంగా అందులో అటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేయటం లేదా ప్రమాదకరమైన విధానాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది. వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేద్దాం. ఇక ఇక్కడికి సంబంధించి
పసుపు పేరుతో, పసుపు కుంకుమల పేరుతో గెలిచాడు అరవింద్. పసుపు ఓటు తీసుకొస్తా లేదు, నేను పదవులను ఉన్నాను, కానీ మళ్ళీ మనం గెలిపించాం, అది వేరు సంగతి. కానీ ఆ పసుపు మాత్రం మన పేదవాడి, మన మహిళలకి అందరి పసుపు అయిపోయింది. మనం సామాన్యులుగా కొనుక్కునే పసుపు తప్పితే పసుపు పండించే రైతులకు మాత్రం దిక్కుమొక్కు లేదు, పసుపు బోర్డు రాలేదు. అదేవిధంగా బోధన్ చక్కెర కర్మాగారం వచ్చింది, కొద్దిగా డబ్బులు విడుదల చేశారు, దాన్ని త్వరితగతిన చేసి చేయాలి. పసుపు బోర్డు పెట్టాలి, బోధన్ కర్మాగారం పెట్టాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఉన్న రైతులు, పేదవాళ్ళు అందరు కూడా మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయాలి. ఈ మన పసుపు బోర్డుదేమో కేంద్రం నిర్ణయం చేయాలి. ఇక నుంచి మతం ప్రాతిపదికన ఓట్లు అనేవి వద్దు. మన సమస్యల పైన పోరాటాలు చేసే కమ్యూనిస్టు పార్టీని, ఎర్రజెండాల్ని ఆదరిస్తే మనకి మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. నా కెరీర్ జర్నలిస్ట్గా నేను అసెంబ్లీలో ఏ మేరకు అవకాశం దొరికినా జర్నలిస్ట్ నేను మాట్లాడతాను. వాళ్ళన్నా కొద్ది అయినా ఏదో కష్టం చేసుకుంటే, వీళ్ళు కష్టం చేయాలన్నా వేరే కష్టం తెరవదు, ఈ కష్టం ఏది. కానీ దానికి ఒక పాలసీ లేదు, నెల కిందని నిగ్రమైన వేతనం లేదు, కనీస వేతనం. తర్వాత పేరుకేదో రెగ్యులేషన్లు ఏవో చెప్తారు, తప్పితే ఆరోగ్యం సంబంధించిన కార్డులు కానీ లేవు. పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అఫీషియల్గా 25,000 మంది ఉన్నారు స్టేట్లో, అన్అఫీషియల్గా ఇంకొక 50,000 మంది ఉంటాం ఈ వృత్తిలో. సో అందుకని ఆ విషయాల మీద మీకు ఎప్పుడు నా మనస్ఫూర్తిగా సపోర్ట్ ఉండాలని తెలియజేస్తూ, ఒకటి మాత్రం మీరు క్యాచీ వాడుగా చెప్పేది ఏంటంటే, అసెంబ్లీలు అదొకటి రాయండి, దయచేసి అసెంబ్లీలు బూతులు బూతులు తిట్టుకునే పోటీశాల కాదండి. బూతులు ఎవరు ఎక్కువ బూతులు పెడతారు, బూతులు తిట్టుకునే వాడిని ఇమీడియట్గా బూతులు తిట్టిన వాడిని ఎవరైనా సరే వాడిని సస్పెండ్ చేయాలి, సుమోటోగా ఎవరు మాట్లాడి. అసెంబ్లీలు కుస్తీలు పట్టేటువంటి దాన్ని ఏమంటారు, కుస్తీలు పట్టే గ్రౌండ్ మల్లయుద్ధాలు ఏది కాదు అసెంబ్లీ. నీ మల్లయుద్ధాలు నీ బూతులు చూడాలంటే బజార్లు ఉంటాయి, అక్కడ చేసుకోండి. కానీ అసెంబ్లీలో నువ్వు నీ తెలివిని ఉపయోగించి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి ప్రజల సమస్యల పైన మాట్లాడుతూ మనం గెలిపించిన దేనికి, ప్రజల గురించి వాళ్ళు ఓట్లేస్తే గెలిచాను, వాళ్ళ సమస్యలు మాట్లాడకుండా నువ్వేంటి నేనేంటి అనుకుంటూ, అంటే నీకు వ్యక్తిగతంగా జరిగింది అనుకో, మొత్తం సభ మొత్తాన్ని స్తంభం చేస్తావా, నీ ఒక్కడే జరిగింది అనుకో, ఏదన్నా సభ నడవనీవా, అది నీ సమస్య. నాకు అవమానం జరిగింది అంటాడు, ఇంకోడేమో ఇంకోడు అంటాడు, నీకు అవమానం జరిగితే బయటికి వెళ్ళి నిరసింది సభని స్తంభం చేయటం కాదు. ఈ విధంగా సభా సాంప్రదాయాలు లాంటివి కూడా మన బాగా నడిపింది. చివరి 2 రోజులు గందరగోళం చేశారు, అవన్నీ తీసేయాలి. మంచిగా నేను చెప్పింది కొద్దిగా మీరు కవర్ చేయమని చెప్పి నేను కోరుతూ, ఇంకేమన్నా మీరు అడిగేనా కొట్టుకారు సరే, భారం ఎక్కువైందని ఒక కొలమానం పెట్టుకున్నట్టున్నారు 2018 నుంచి. అంటే ఒక లెక్క ఏంటంటే 18 వరకు వాళ్ళు ఇచ్చామని అన్నారు కదా, వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవి తీరిపోయినట్టు 18 నుంచి కొత్తలో రుణాలు వచ్చినట్టు అంతే కదా. అదే వీళ్ళు వీళ్ళ సౌలభ్యం కోసం అది పెట్టుకున్నారు. సరే నేనేమంటున్నానంటే అప్పు ఉన్నా ప్రతి ఒక్కడికి, అంతకుముందు తీర్చబడిన వాళ్ళని ఏమో వదిలేసి తీర్చకుండా పొరపాటు నేను మిస్ అయి ఉండేవాడు ఉంటే వాళ్ళందరూ కూడా చూడాలి. దానికేమి కటాఫ్ డేట్ అనేది తీసేసి అంతకుముందు అప్పుండి వీళ్ళు తీర్చని, బీఆర్ఎస్ తీర్చలేదు, తీర్చని వాటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉందని నేను రైతుల తరఫునే ఉంటాను కోరుతున్నాను.